ఏపీలో 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన టిట్కో ఇళ్లను పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం అట్టహాసంగా జగనన్న కాలనీల్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ జగనన్న కాలనీల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న సామెత గుర్తుకొస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3.5 ఏళ్లు కావస్తున్నా 10% ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయింది. కాగితాలపై అంకెలు గారడి తప్ప వాస్తవంగా జగనన్న కాలనీ లేఅవుట్లలో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పేదలకు బహుళ అంతస్తుల భవనాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తొలి దశలో సుమారు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు. టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యే నాటికి ప్రభుత్వం మారడంతో ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ టిట్కో ఇళ్ల పథకాన్ని అటకెక్కించింది. అప్పటికే 85% వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న టిట్కో అపార్ట్మెంట్స్ కు తమ పార్టీ రంగులు వేసుకుంది. కానీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించింది. అయితే టిట్కో ఇళ్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్ని వైసీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఊరికి చాలా దూరంగా వాగులు, వంకలు, కొండలు, కోనల్లోని బంజరు భూముల్లో జగనన్న కాలనీల నిర్మాణానికి సంకల్పించింది. వీటికి అవసరమైన 68,677 ఎకరాల భూములను మార్కెట్ రేట్ కంటే 2-3 రెట్లు అధిక ధరలకు కొనుగోలు చేసింది. సుమారు 15,000 లేఅవుట్లలో సుమారు 18 లక్షల మందికి సెంటు, సెంటున్నర చొప్పున కేటాయిస్తూ పట్టాలు పంపిణీ చేసింది. కనీస సదుపాయాలు కల్పించకుండానే వీరిలో 16 లక్షల మంది చేత శంకుస్థాపనలు సైతం చేయించింది. శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేకపోవటం లబ్ధిదారులలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ప్రభుత్వం సేకరించిన భూముల్లో చాలా వరకు ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు, బంజరు భూములే కావడంతో ఇక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కూడా ఏ మూలకు సరిపోవటం లేదు. ఒక్క ఇంటికి సుమారు 1.80 లక్షల రూపాయలను ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తోంది. ఈ మొత్తం ఇంటి నిర్మాణానికి ఏ మూలకి సరిపోవటం లేదు. దీంతో 90% ఇళ్లు బేస్మెంట్ లెవెల్ లేదా స్లాబ్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. డబ్బులు సరిపోక లబ్ధిదారులు అప్పులు పాలు కూడా కావాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని లక్షలాది మంది జగనన్న కాలనీలకి ఓ దండం అంటూ వీటి వైపే చూడటం లేదు. మరోవైపు సిమెంట్, ఇసుక, ఐరన్ వంటి ముడి సామగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న బడ్జెట్లో ఇళ్లు నిర్మించడం ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తీరా అష్టకష్టాలు పడి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తే అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు ఉండటం లేదు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, కరెంటు వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో జగనన్న కాలనీల పేరు చెప్తేనే పేదలు హడలిపోతున్నారు. మొత్తం మీద గత 3.5 ఏళ్లలో అరచేతిలో స్వర్గం చూపించిన జగన్ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇంటిని సైతం సక్రమంగా ఇవ్వలేకపోయిందన్న అపఖ్యాతిని మాత్రం మూటకట్టుకుంటోంది.